పెన్షన్లకు మళ్లీ పేదల పడిగాపులే. కూటమి పుట్టి మునగడం ఖాయమే. ఏపీలో మరోసారి పెన్షన్ల పంపిణీపై చర్చ మొదలైంది. ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీ అంశం రాజకీయ దుమారానికి కారణమైంది. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి పక్కన పెట్టాలనే ఆదేశాలతో పెన్షన్ల పంపిణీ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. ఈ నెల పెన్షన్లు ఇంటి వద్దే పంపిణీ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, మే నెలలో పెన్షన్ల పంపిణీపైన ప్రభుత్వం తేల్చేసింది, ఇంటింటికి పెన్షన్ పంపిణీ అవకాశాలపై ఇప్పటికే సెర్ప్ అధికారులతో కలెక్టర్లతో సమీక్షించామని, అది సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చామని తెలిపారు. మరోవైపు ఇదే అంశంపై పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడికి లేఖ రాశారు. రాష్ట్రంలో 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో 1.60 లక్షల మందికి గాను 1.26 లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే సగటున ఒక్కో సచివాలయంలో పనిచేస్తున్నది 8 మంది మాత్రమే. ఇక ఏఎన్ఎంలు, వార్డ్ హెల్త్ సెక్రటరీలు, అగ్రికల్చర్ అసిస్టెంట్లకు జాబ్ చార్ట్ మేరకు వారి పనులు వారికి ఉంటాయి. 55,900 మంది ఓపీఓ డ్యూటీల్లో ఉన్నారు. అందువల్ల ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం సాధ్యపడదని క్లారిటీ ఇచ్చారు. గత నెలలోలాగా దివ్యాంగులు, నడవలేని వృద్ధులకు మాత్రమే ఇళ్ల వద్ద పెన్షన్ అందిస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీ వివాదంతో ఈ నెల పెన్షన్ల పంపిణీపైన టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీనిపై ఎన్నికల కమిషన్, ఎన్నికల స్పెషల్ అబ్జర్వర్కు సిఎస్ జవహర్ రెడ్డి సమాధానంగా ఈ అంశాలను వెల్లడించారు. ఇదే అంశంపై పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించారు. ఈసారి 30వ తేదీ నాటికే పెన్షన్లకు అవసరమైన సొమ్ము సిద్ధంగా ఉంచుతామని, గరిష్టంగా 3వ తేదీలోపు పంపిణీ పూర్తి చేస్తామని సిఎస్ హామీ ఇచ్చారు.